వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నేను శివాని. రాజీ మార్గమే రాజమార్గమని, రాజీ కుదుర్చుకునే అవకాశాలున్న కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిరక్షించుకోవాలని కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రామకృష్ణ సూచించారు. శనివారం ఉదయం 10:30 న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జిల్లా జడ్జి మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో 90,000 కేసులకు పైగా వివిధ కోర్టులలో పెండింగ్ దశలోనే ఉన్నాయని, వాటిలో 13,344 కేసులు రాజీ చేసుకోవడానికి ముందుకు వచ్చాయని కేసులు తాము గుర్తించామన్నారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయం డబ్బులు వృధా చేసుకోకూడదనే ఉద్దేశంతో లోక్ అదాలత్లు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయన్నారు. అయితే ఈ లోక్ అదాలత్తో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహ కేసులు, వైవాహిక సంబంధమైన కేసులు, మోటార్ వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, బ్యాంకు రికవరీ, టెలిఫోన్ రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు, ఇతర రాజీ చేయదగ్గ కేసులను పరిరక్షించుకోవచ్చని జిల్లా జడ్జి తెలిపారు. ప్రధానంగా ఈ లోక్ అదాలత్ పెద్ద మనసుతో క్షమించి రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కారమయ్యే విధంగా చూస్తుందని అన్నారు. సివిల్ తగాదాల్లో రాజీ మార్గం ద్వారా పరిష్కారమైతే కోర్టు ఫీజు కూడా వెనుకకు తీసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీనిని కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసులు, అధికారులు, బ్యాంకులు, విద్యుత్ తదితర అధికారులు, ప్రజలు మరింతగా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఉదాహరణ 90,000 కేసులు పైగా ఉన్నాయి ఈ జిల్లాలో. వీటిలో ఇప్పటికి మేము 13,344 కేసులను రాజీ చేసుకోవడానికి ముందుకు వచ్చిన కేసులుగా గుర్తించడం జరిగింది. వాటి అన్నింటిలోనూ నోటీసెస్ ఇవ్వడం జరిగింది. ప్రీ లిటిగేషన్ కేసెస్ వీటిలో 2,785 కేసులు ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు 480 పర్మనెంట్ లోక్ అదాలత్ కూడా ఆల్రెడీ డాక్టర్ రామకృష్ణ గారు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా 42 లోక్ అదాలత్ బెంచెస్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ 6 బెంచెస్ ఉంటాయి. ఫస్ట్ బెంచ్ దాంట్లో నేను ఉంటాను, నాతో పాటుగా అడ్వకేట్ నాగ శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే ఫస్ట్ చంద్రమూర్తి గారు వారిని చెప్పండి ఒక అవకాశం కోర్టులలో తిరిగి మీ సమయాన్ని వృధా చేసుకోకుండా, డబ్బులు వృధా చేసుకోకుండా మీకున్న ఏ సమస్యనైనా పరిష్కరించుకోవడానికి మార్గం ఇది. తర్వాత అందరికీ చెప్తున్నాను, ఇది నాతోకి లిటిగేట్ పంపి 10 పేరు వారు కొన్ని కొన్ని కేసులలో ఉచ్చారణ ఉండాల్సిన అవసరమే లేదు, సంవత్సరాల తరబడి కోర్టుల్లో ఉండాల్సిన అవసరమే లేదు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కొన్ని కేసులలో నెల తరబడి సంవత్సరాల తరబడి ఉంటున్నాయి. ఉదాహరణకి ఏమిటో చూసంటే దాంట్లో ఆల్రెడీ ప్రభుత్వం ఈ భూమికి ఇంత రేటు అని చెప్పేసి నిర్ణయించడం జరుగుతుంది. అలాగే అందులో చెట్లు కానీ